పేరెంట్స్కి కోచింగ్, వుడ్ బి పేరెంట్స్కి కోచింగ్ కావాలి. హౌ టు డూ ఏ గుడ్ పేరెంట్. బాగుంది. 20 ఏళ్ల క్రితం లేని కోచింగ్లన్నీ ఇప్పుడు చెప్తున్నారు అందరూ. మరి మనం అంతా హిట్ అండ్ ట్రయల్లో గ్రూమ్ చేస్తూ వచ్చాము, బట్ వీఆర్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్. నాట్ దట్ మనము వీ హావ్ డన్ ఎ బ్యాడ్ జాబ్ అని చెప్పి చెప్పుకోలేము, ఎందుకంటే దట్స్ హౌ ఇప్పుడు మా పేరెంట్స్ వ్యవసాయము అగ్రికల్చర్ రోజు డే మొత్తం అంతా పొలాల్లో పనిచేసి వచ్చేవాళ్ళు. మనకు ఓన్లీ వాళ్ళు చెప్పింది నాకు, మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ చదువుకోండి, చదువుకుంటే బాగుపడతారు అని మాత్రమే చెప్పారు. ఆ చదువుకోవడానికి కావాల్సిన ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు అంతే. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు చదువుకుంటే జీవితం బాగుపడుతుంది, దానికి కావాల్సిన అవసరాలన్నీ ఆ ఎకో సిస్టమ్ అంతా మనం ఇప్పుడు రెడీ చేసినా అది మిస్యూజ్ అవుతోంది. ఇచ్చిన ఫ్రీడమ్ని శుభ్రంగా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎలా ఉండాలో వాళ్ళు ఉండట్లేదు, ఎక్కడ బాధ్యతగా ఉండట్లేదు. మరి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి చెప్పండి. అది అదర్ ఎక్స్ట్రీమ్కి వచ్చాం మనం ఇప్పుడు. టూ మచ్ కంఫర్ట్స్ అయిపోయినాయి, టూ మెనీ డైగ్రెషన్స్ అయిపోయినాయి, టూ మెనీ డీవియేషన్స్ ఆఫ్ అటెన్షన్ వస్తుంది. ఈ మీడియా దెన్ ఫోన్ అండ్ టీవీ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దర్ ఈస్ ఏ న్యూ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చదువుకునేటప్పుడు, ఒక 15-18 ఏళ్ళ క్రితం మేము చదువుకునేటప్పుడు కరెంటు పోయేది ఎక్కువ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, కరెంటు పోతే ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు అని చెప్పి ఇన్వర్టర్ పెట్టిస్తున్నాం. సో కరెంటు పోయినా తెలియట్లేదు. ఇప్పుడు ఆ కంఫర్ట్ తప్పు అంటున్నారా మీరు? కంఫర్ట్ తప్పని చెప్పట్లేదు. దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎవల్యూషన్, పార్ట్ ఆఫ్ ద సోషల్ ఎవల్యూషన్. మనం దాన్ని రివర్స్ చేయాలని అనుకోవడం తప్పు. వీ హ్యావ్ టు మూవ్ అలాంగ్. ఆ పాత్లోనే మనం వీ హ్యావ్ టు డిస్కవర్ ways of tackling the new distortions, new diversions of the children. సరే, ఇప్పుడు ఇప్పుడు నేను అడిగే ప్రశ్న సంబంధం చెప్పండి. ఇప్పుడు నిన్న సలార్ రిలీజ్ అయింది, ఎగ్జామినేషన్ టైం. యాక్చువల్లీ ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి స్కూల్స్లో, 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ప్రీ బోర్డ్స్ అవుతున్నాయి. యూపీఎస్సీ వాళ్ళకి ఇంకా కరెక్ట్గా 5 మంత్స్లో ప్రిలిమ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి సలార్ వచ్చేసిందని ముందు రోజంతా ప్లాన్ చేసేసుకుని తెల్లారగట్ట 4:00, 1:00, 5:00, 6:00 శుభ్రంగా సినిమాలకు వెళ్ళిపోయారు. అది అమ్మకు చెప్తే నో అంటుంది కాబట్టి, అమ్మ వాళ్ళది వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, వీళ్ళ ఇంట్లో బర్త్డే ఉందని చెప్పని అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయారు. సో నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో రీల్స్ వాళ్ళు పెట్టిన స్టేటస్ చూసినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు సినిమాకి వెళ్ళారు అని. ఓకే, సో ఇప్పుడు నేను సీరియస్ అవ్వాలా లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉండాలి చెప్పండి. పొద్దున్నే గొడవ అయింది నాకు ఇంట్లో. కొన్ని కొన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్. వీ కెనాట్ ఫోర్స్ బియాండ్ ఎ పాయింట్. ఇప్పుడు ఇఫ్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ అండ్ ఈజ్ డ్యామ్ వాట్ మే కమ్ ఐ వాంట్ టు గో అని చెప్పేసి ఒక పొజిషన్లో వచ్చినప్పుడు, నువ్వు అబ్స్ట్రక్ట్ చేసేదానికంటే కూడా మీరు ఓకే, నౌ యు ఆర్ యూజింగ్ దిస్ టైమ్, మీ పార్లెన్స్లో యువర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్. ఎగ్జాక్ట్లీ. బట్ హీస్ పార్లెన్స్లో ఈజ్ గెటింగ్ స్టిమ్యులస్ ఇన్ సమ్ డిఫరెంట్ ఫార్మాట్, ఆర్ మేబీ ఈజ్ ఇట్ అమౌంట్స్ టు రిలాక్సింగ్ ఫర్ హిమ్. ఆ అతని పర్స్పెక్టివ్లో, ఆ చైల్డ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఓకే, ఇది ఇన్ఎవిటబుల్, నౌ వీ కెనాట్ హెల్ప్. మనం ఇన్స్టెడ్ ఆఫ్ షౌట్ చేసేసి షీన్ క్రియేట్ చేసేసి మన మధ్యలో డిస్టెన్స్ పెంచుకుంటే బదులు ఓకే దీనికి కాంపెన్సేషన్ ఏంటి, నౌ యూ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా వర్క్, నువ్వు బ్యాలెన్స్ ఆ టైంలో చేయాల్సిన వర్క్ మిగిలిపోతే దాన్ని యూ హ్యావ్ టు డూ పుట్అప్ ఎక్స్ట్రా టైం అని చెప్పేసి ఒక పాజిటివ్గా చేయాలి. ఇట్స్ డిఫికల్ట్. నేను చేయలేదు, నేను కూడా మీలాగే ఫైట్ చేశాను మా పిల్లలతో, బట్ డిఫికల్ట్. బట్ అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఐ థింక్ మనకి నెసెసిటీ ఏంటంటే పేరెంట్స్ కూడా కోచింగ్ అవసరం వచ్చిన సిచ్యువేషన్. అది మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడున్న ఇకోసిస్టంలో మనకి కూడా ఆ ఇన్పుట్స్ వస్తే, ప్రాస్పెక్టివ్ పేరెంట్స్ మ్యారేజ్ 1 or 2 years, వాళ్ళు కూడా ఇఫ్ దే గో ఎ స్ట్రక్చర్డ్ కోర్స్. ఎందుకంటే ఇప్పుడు సైకాలజీ చాలా పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో ఇంకా ఎవరైనా పిల్లలు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలని చెప్తే కనుక, ఓ ఏం ప్రాబ్లం ఉందో అందుకే సైకియాట్రిస్ట్ దగ్గరికి పోతున్నారని చెప్పేసి ఒక నెగటివ్ ఇది వస్తుంది. అవును అవును. కానీ వేరే వెస్ట్రన్ కంట్రీస్లో కౌన్సిలింగ్, మీటింగ్ సైకియాట్రిస్ట్ ఈజ్ వెరీ కామన్. చైల్డ్ ఒక పీరియడ్లో సపోజ్ ఎఫర్వజెంట్గా ఉన్నాడు, లేకపోతే ఇంకా డిప్రెషన్లో ఉన్నాడు, దే గో ఫర్ కౌన్సిలింగ్,
ఫర్ ద చిల్డ్రన్. మనం కూడా ఐ థింక్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అదే సార్, ఇప్పుడు పెళ్ళి కావాలి అని అనుకునే కపుల్స్కి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, పెళ్ళైన వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, డివోర్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం పడుతుంది, పిల్లలు కనాలి అంటే ప్రీ పేరెంటింగ్ దానికి సంబంధించిన కౌన్సిలింగ్, ఏమిటిది 20 ఏళ్ల క్రితం ఏదీ లేదు సార్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ప్రిసైజ్ అమ్మా, బికాస్ ఆఫ్ సైన్స్ ఎవల్యూషన్, టెక్నాలజీ ఎవల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్. ఏ స్టేజ్ కూడా మనము ఛాన్స్కు స్కోప్ ఇవ్వకూడదు అనే ఒక సిచ్యువేషన్స్కి వచ్చాము. ఆ ఛాన్స్ అనేది ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ సిచ్యువేషన్స్ లేకుండా ప్రిసైజ్గా వెళ్ళాలనే ఒక అప్రోచ్కి మనం వచ్చాము మన లైఫ్ స్టైల్. యూఆర్ సచ్ ఎ పాజిటివ్. ఇది కదా సివిల్ సర్వెంట్స్ ఇలాగే చెప్తారు, కర్రా విరగకుండా పాము చావకుండా. బట్ ఆ ప్రిసిషన్ కావాలన్నప్పుడు ఆల్వేస్ దెర్ ఇస్ ఎ ఫ్రిక్షన్, ఆల్వేస్ దెర్ ఇస్ ఎ స్ట్రెస్ ఆన్ పేరెంట్ ఆర్ చైల్డ్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్ వీ హ్యావ్ టు టేక్ ఆన్ విత్ లీస్ట్ ట్రబుల్, లీస్ట్ డిస్టర్బెన్స్, లీస్ట్ ఫ్రిక్షన్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్.